హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హేమంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఒక మంచి అద్భుతమైన ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాం. అది ఏదంటే ఈ ఆలయం తేత్రయుగానికి సంబంధించింది. ఇంతకీ ఏదంటే, సాక్షాత్తు ఆంజనేయ స్వామి ఆయన యొక్క చేతితో ఎత్తుకుమైన సంజీవిని పర్వతం పడిన ప్రదేశమే ఈ ప్రదేశం. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడ ఉంటే, మనం తిరుపతి నుంచి ఒక 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న అరగొండ అనే సమీపంలో అయితే ఉండదు. ఇంతకీ ఏదంటే అర్ధగిరి టెంపుల్ అండి. ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి ఈ టెంపుల్ యొక్క పూర్తి విషయం అవన్నీ తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఉండే పుష్కరిని సంజీవిని పుష్కరిని అంటారు. ఈ పుష్కరిని కూడా ఎన్నో పుణ్య లక్షణాలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్ళి ఆలయం యొక్క పూర్తి విషయం అవన్నీ తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. శ్రీ అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉండదు. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడం. నేను ఇంతవరకు అయితే అర్ధగిరిని అయితే దర్శించుకోలేదు. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళే ముందు ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు అయితే టెంపుల్ ఓపెన్లోనే ఉంటుందండి. వీక్లీ మొత్తం ఇదే టైమింగ్స్లో ఉంటుంది. మనకు మధ్యలో అర్చనలు అభిషేకాలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇప్పుడు మనం టెంపుల్లోకి అయితే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ అవన్నీ తెలుసుకుందాం. పదండి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే, ఈ ఆలయం చరిత్ర అనేది ఇప్పటిదైతే కాదండి, త్రేతాయుగంలో జరిగిన రామాయణానికి అయితే సంబంధించింది. ఇంతకీ ఏమిటంటే, రాముడు వనవాసానికి వెళ్ళిన సమయంలో అయితే సీతాదేవిని రామునుడు అపహరిస్తారని అందరికీ తెలిసిందే కదా. ఆ సమయంలో అయితే అమ్మవారిని అయితే అక్కడ లంకలో పెట్టిన తర్వాత అయితే స్వామివారు రావణాసుని పైన యుద్ధాన్ని చేయడానికి అయితే వెళుతారు. అప్పుడు ఆ యుద్ధంలో అయితే ఎంతోమంది వీరులు అందరూ ఉంటారు. ఆ సమయంలో అయితే మేఘనాథతో యుద్ధం చేస్తున్న సమయంలో అయితే లక్ష్మణుడికి అయితే బాణం తగిలి స్పృహ అయితే కోల్పోతారు. ఆయన స్పృహ కోల్పోయిన దానివల్ల అయితే అక్కడ ఉన్న ఋషులు మునులు వాళ్ళందరూ సలహా అడిగిన రాముడు, వాళ్ళు చెప్పే సలహా ఏమిటంటే, హిమాలయాల్లో దొరికే సంజీవిని పర్వతం యొక్క మూలికలను తెచ్చి లక్ష్మణునికి అయితే ఇస్తే ఆయన మళ్ళీ స్పృహ నుంచి కోలుకుంటారని అయితే చెబుతారు. ఎంత దీనినైనా సాహసం చేసి ఎక్కే ఒకే ఒకరు ఆంజనేయ స్వామి. అది అందరికీ తెలిసింది కదా. ఆయన్ని రాముడు అయితే ఆయనకి ఆదేశించి ఆ హిమాలయాల్లో ఉండే సంజీవిని యొక్క పర్వతంలో ఉండే ఆ మూలికలను అయితే తీసుకొని రమ్మంటారు. అప్పుడు స్వామివారి యొక్క ఆదేశం ప్రకారం అయితే ఆంజనేయ స్వామి వెళ్ళి ఆ హిమాలయాలో ఉండే సంజీవిని పర్వతాన్ని అయితే తీసుకొస్తారు. ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం దగ్గరికి వెళ్ళిన సమయంలో అయితే ఆ పర్వతం మొత్తం ఏ మూలికలు చాలా మూలికలు ఉండేవాళ్ళకైతే ఆంజనేయ స్వామి ఆ మూలికని అయితే కనుగొనలేకుండా ఆ పర్వతాన్ని అలానే పికలించి ఆయన యొక్క అరచేతిలో అయితే పెట్టుకొని ఆ పర్వతాన్ని అయితే తీసుకొని లంక దగ్గరికి అయితే వెళుతారు. అప్పుడు ఈ మధ్యలో అయితే రెండు తోలు అయితే ఈ సంజీవిని పర్వతం యొక్క పడి ఉంటుంది. ఆ ఒక ప్రదేశం ఏదంటే మన తిరుణామలయలో పర్వతామలయ అనే ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో ఒక తోన, రెండవ ప్రాంతం వచ్చి మన అర్ధగిరి. ఈ అర్ధగిరిలో అయితే మనం చూస్తున్న కొండపైన అయితే ఈ అర్ధభాగం సంజీవిని పర్వతం యొక్క అర్ధభాగం అయితే పడిందని నమ్ముతారు. అండ్ అదే కాకుండా ఆ భాగంలోని ఒక మూలికలు కొన్ని అయితే ఈ కోనేరులు అయితే పడిందని కూడా నమ్ముతారు. అర్ధగిరి అంటే అర్ధ అంటే సగమని, గిరి అంటే కొండ అని తెలిసింది కదా. అందువల్ల అయితే ఈ ప్రాంతాన్ని అయితే అర్ధగిరి అని అయితే పిలుస్తారు. ఆ సంజయుని పర్వతం యొక్క సగభాగం ఇక్కడైతే పడిందని ఎంతోమంది విశ్వాసంగా అయితే నమ్ముతారు. ఇప్పుడు ఈ ఆలయంలో ఇంకా ఎన్నో అద్భుతాలు అయితే ఉండే అవన్నీ అయితే తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని చోళరాజుల కాలంలో అయితే నిర్మించారు. ఇక్కడ మనం చూస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే సప్త ఋషుల్లో ఒకరైన కశ్యప మహర్షి అయితే ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఈ అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్ మన భారతదేశంలో ఆంజనేయ స్వామికి చెందిన దేవాలయాల్లో చాలా ప్రత్యేకమైన దేవాలయాన్ని కూడా చెబుతారు. మనం టెంపుల్ గురించి అయితే మొత్తం తెలుసుకునే అన్నాం కదా. ఇటు వెళ్తే కానీ మనం టెంపుల్ యొక్క పుష్కరిని వాటర్కి అయితే వెళ్ళచ్చు.
ఇది వెళ్తే మాత్రం ఇదో ఇదేనండి సంజీ. ఇక్కడ మీకు కనిపిస్తున్న తీర్థం సంజీవిని తీర్థం అంటారు. ఇప్పుడు మనం ఈ సంజీవి తీర్థం యొక్క పూర్తి హిస్టరీ అనేది తెలుసుకున్నాం. ఎంతో పుణ్యం ఎంతో పవిత్రం అనేది ఈ తీర్థం అయితే. ఈ తీర్థం గురించి పూర్తి హిస్టరీ అయితే మీకు చెప్తాను. ఇదేనండి పుష్కరిణి. ఈ పుష్కరిణి అయితే సంజీవరాయ పుష్కరిణి అంటారు. పూర్వం హనుమంతులు వారు సంజీవిని పర్వతం ఎత్తుకోబోయిన సమయంలోనే ఈ పుష్కరిణిలో కూడా ఆ పర్వతంలోని ఔషధ గుణాలు కొన్ని అయితే ఈ పుష్కరిణిలో పడినాయని కూడా నమ్ముతారు. అందువలన అయితే ఈ పుష్కరిణిలో ఉండే వాటర్ ఎంతో పవిత్రమైనవి. ఇంతకు ఈ పుష్కరిణిలో ఉండే వాటర్ని కనుక మనం స్నానం చేసినా తాగినా కానీ ఎంతో మనకు ఎన్ని వ్యాధులున్నా కూడా నయమవుతాయని కూడా నమ్ముతారు. ఈ పుష్కరిణిలో అయితే ఎంతోమంది ఋషులు మునులు వాళ్ళందరూ కూడా స్నానం ఆచరించారు. ఈ కోనేరులోని నీళ్లు ఇంతవరకు ఆ ఎండింది లేదంట, అలానే ఇంతవరకు చెడిపోయినది కూడా లేదు. ఇప్పుడు ఆలయం గురించి మొత్తం తెలుసుకున్నాము. ఇక్కడ పక్కనుండే ఆ సంజీవిని పుష్కరం గురించి కూడా తెలుసుకుందాం. మనం ఆ సంజీవిని పుష్కరానికి అంత చరిత్ర అంత పుణ్యమైన తీర్థాన్ని మనం ఖచ్చితంగా అయితే తీసుకొని వెళ్ళాలి కదా. అందుకని మనకైతే అంటే నాకైతే తెలియదు, మా బ్రదర్ అయితే చెప్పారు ముందైతే అక్కడనే ట్యాప్స్ అవన్నీ ఉన్నాయంటే మనం కోనేరులోకి వచ్చి వాటర్ తీసుకోవచ్చు అంట. కానీ ఇప్పుడైతే ప్రెజెంట్ ఇప్పుడు మనకు ఆ మాటతో లేదు. ఇక్కడ చూసాం కదా, ఇది ఒక చిన్న ఇది మాదిరితో ఇక్కడైతే మనకు ట్యాప్స్ అవన్నీ పెట్టేసి ఇక్కడనే పెట్టేశారు. అంటే మనం ఇక్కడికి వచ్చి వాటర్ దో పట్టుకొని వెళ్ళాలా? మన దగ్గర బాటిల్స్ ఉంటే ఈ మాత్రం బాటిల్స్ పట్టుకోవచ్చు. ఏదైతే మనకు అక్కడ షాపుల దగ్గర అయితే మనకు చిన్న ఒక 50 రూపీస్ ఒక 35 రూపీస్ అట్లా క్యాన్స్ అయితే అమ్ముతూ ఉంటారు. వాటిని కూడా తీసుకోవచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వాటర్ని అయితే తీసుకొని మన ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఎంతో పుణ్యమైనటువంటి ఈ వాటర్. ఓకేనా? ఈ సంజీవిని యొక్క పుష్కరిణి వాటర్ ఎంతో పుణ్యమైనది చెప్పాను కదా. ఇక్కడ అదే పని రాసే చూడండి, అవాయిడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ వాషింగ్ ద పుష్కరిణి తీర్థం. ఇవి ఇది చూసి కూడా చాలామంది అయితే చేతులు అవన్నీ కడిగేస్తుంటారు. దయచేసి అయితే ఇక్కడ ఇంత అద్భుతమైన పుష్కరిణి దగ్గర అయితే చేతులు అవన్నీ అయితే కడగద్దండి. వాటర్ కాదంటే ఇంటికి తీసుకెళ్ళండి, తలపైనంతా చల్లుకోండి. కానీ ఇక్కడ కాళ్ళు చేతులు అయితే కడగకూడదు, ఎందుకంటే ఎంతో పుణ్యమై ఎంతో పవిత్రమైన వాటర్ కాబట్టి. ఓకే, పైన అయ్యప్ప స్వామి టెంపుల్ శివాలయం అయితే ఉన్నది, అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. ఇప్పుడు వరకైతే మీకు మొత్తం అర్థమైంది కదా సంజీవ పుష్కరిణి, ఈ ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి టెంపుల్ గురించి, ఈ గుడి యొక్క స్థలపురాణం, ఈ గుడి యొక్క నిర్మాణం అవన్నీ బాగా పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఐ హోప్ మీకు ఇంకేదైనా ఒక డౌట్స్ ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పైన ఇదండి, ఇక్కడ మెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఈ మెట్లు గుండా అంటే మనం ఒక 10 మినిట్స్ అయితే నడవాల్సి ఉంటుందంట. ఇప్పుడు ఆ 10 మినిట్స్ మనం అక్కడికైతే వెళ్ళి ఆ టెంపుల్ యొక్క పూర్తి అవన్నీ తెలుసుకుందాం. టెంపుల్ ఎలా ఉంటుంది అయితే చూద్దాము. బట్ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా అర్థ దగ్గరికి అయితే. మనం రీసెంట్గా కాణిపాకం వీడియో అవన్నీ పెట్టాము. కాణిపాకం అయితే నేను చాలాసార్లు వచ్చాను, కానీ అర్థ దగ్గరికి అయితే ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను. వెళ్దాం. నాకైతే చాలా అద్భుతం అనిపించింది టెంపుల్ చూస్తానంగానే. లోపల ఆంజనేయ స్వామి వారు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటారు స్వామివారు. ఓకేనా? మనం ఇంకొక దో వచ్చేసాము దగ్గరికల్లా. వెళ్దాము, ఎలా ఉంటుందో పైన చూద్దాం. నేచర్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అంటే రీసెంట్గా వర్షం పడింది, అందువల్ల అయితే నేచర్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉండదు. ఓకేనా? పదం పదండి. అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారండి? 2003లో అయితే నిర్మించారండి. ఇంచుమించు ఒక 100 స్టెప్స్ అయితే ఉంటాయండి కింద నుంచి, అయితే ఒక 100 to 150 స్టెప్స్ అయితే ఉంటాయి నడుచుకొని. మనకి ఎక్కలాగానే ముందు వినాయక స్వామి కనిపిస్తారు. దండి ఇక్కడ వినాయక స్వామి ఉన్నారు. వినాయక స్వామికి ఒక చిన్న మందిరం మారితో నిర్మించి పెట్టారు. అండి మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము శివాలయానికి అయితే. దండి నా పేరు శ్రీ అర్ధగిరి పార్వతి పరమేశ్వర ఆలయం అని. దండి ఇక్కడ అమ్మవారు, ఇక్కడైతే మా శివుని టెంపుల్ అయితే. ఓకేనండి, ఎలా ఉంటుంది వాళ్ళది వీడియో నచ్చిందా? నాకైతే నిజంగా చెప్తున్నాను,
నేనైతే ఫస్ట్ టైం అర్ధగిరిని దర్శించాను. నాకైతే ఎంతో ఎంతో అద్భుతమైన అనిపించింది. అయ్యప్ప ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మనం ఆల్రెడీ చెప్పాను కదా, మనం వీడియోతో శ్రీ కాణిపాక వినాయక స్వామి టెంపుల్ అయితే మనం స్టార్ట్ చేసాము ఆ న్యూగా అయితే ఛానల్ని. ఓకే, మనం ఈ వీక్లీ ఇంకా 2 వీడియోస్ అయితే కన్ఫామ్గా అయితే నేను అప్లోడ్ చేస్తాను. నాకైతే ఇక మైనా మీరు బాగా మంచిగా సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ, ఓకే, ఆ కాణిపాకం వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఓకేనండి, ఐ హోప్ ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా అయితే మన ఛానల్ లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు ఇక పైన మీరు మంచి సపోర్ట్ ఇస్తారని నమ్ముతూ మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు మీ ఏఎల్ విలేజ్ బ్లాగ్స్, జై హింద్.